పవన్ కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రైతులు హాయిలను చేరుకున్నారు. కాసేపట్లో పవన్ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎంతసేపట్లో పవన్ అక్కడ చేరుకుంటారు? అలాగే రాజధాని లంకభూముల రైతులు పవన్ కలిసినట్టుగా తెలుస్తుంది, ఏం చర్చించారు? సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. చేనేత అయితే మధ్యాహ్నం 2 గంటల పవన్ కళ్యాణ్ ఉండవల్లి సంబంధించినటువంటి రాజధాని ప్రాంత రైతులతో సమావేశం అయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు చేనేతలు అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళకి కూడా చేసినటువంటి దీక్షకు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉదయం నుంచి దీక్ష చేసినటువంటి వాళ్ళ దేశ విరమించి అనంతరం సమస్యలు పోరాడేందుకు వాళ్ళందరినీ కూడా నిద్రపరిచేందుకు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారండి? మీకున్న సమస్యలేంటి? ఈ సభ ఎందుకు పెట్టారు? మాకున్న సమస్యలు ముఖ్యంగా సమస్యలు ఏమిటంటే చాలా పేదరికంలో ఉన్నారు. ఉట్టి పోడైపోతుంది, ఆ ఉట్టి పోడైపోతుంది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి సబ్సిడీతో లోన్లు వస్తే ఉద్దేశంతో కార్పొరేషన్ చేనేత సంస్థలు తెలుసుకోవడానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఇస్తే మా బాధ మాకు తెలుస్తాయి కాబట్టి బడ్జెట్ లో కేటాయింపులు బాగా ఉంటాయి అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రభుత్వానికి గట్టిగా అడుగుతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా సభ, ప్రభుత్వం తప్పున మాకు ఎవరడానికి ఎవరు లేరు. కాబట్టి ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి, మా కోరికలు తీర్చాలి. అదీ కాక మన ఉద్దానంలో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ప్రభుత్వం ఏమంటే స్పందించింది, అందుకని ఆయన తీసుకొని మేము పెట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు అంటే మీకు ఇప్పటికే ప్యాకేజీలు ఇస్తామంటుంది, ప్రభుత్వం ఆదుకుంటామని చెప్తా ఉంది, కానీ మీరు సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు సభ మొదలుపెట్టినాకే ప్యాకేజీ అన్నారు తప్ప ప్యాకేజీ మీద స్పష్టత లేదు. మీకు ఇస్తా ఉన్నారు, ఏమి ఇస్తారో చెప్పాలి కదా. మేము అడుగుతుంది కార్పొరేషన్, ప్యాకేజీలు మాకు అవసరం లేదు. ఎందుకంటే కార్పొరేషన్ ఉంటే అందరికీ అది ఉపయోగం ఉంటుంది తప్ప ప్యాకేజ్ అంటే ఎవరికి పంపించేది కూడా అర్థం కాదు మాకు. కార్పొరేషన్ అయితే ఇవాళ అన్ని చిన్న చిన్న కులాలు కూడా కార్పొరేషన్ ఉన్నాయి. కారు కాపు కార్పొరేషన్ ఉంది, వాళ్ళ పిల్లలకు సబ్సిడీతో లోన్లు వస్తున్నాయి, పిల్లలు 10 లక్షలు ఇతర దేశాలంటే వస్తున్నాయి, అట్లా మా వాళ్ళు కూడా వస్తాయని ఆశతో కార్పొరేషన్ అడుగుతున్నాం. కేవలం రాజకీయాల్లో రాజకీయంగా పదవుల కోసమే ఈ సభ పెట్టారా, లేదంటే నేతన్నల పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంది కదా? నేతన్నల పరిస్థితి గురించే మెయిన్ ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశం ఏంటంటే నేతల్లో చేనేత కార్మికులు ఎవరు సరిగా పట్టించుకోకుండా దాదాపు రాష్ట్ర జాతంలో 12% ఉన్న చేనేత కార్మికులను ఎవరు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మా కమ్యూనిటీ తరఫున ఎవరు లేరు, రాష్ట్ర మంత్రివర్గంలో కూడా లేరు. మా కమ్యూనిటీ గురించి వినిపించడానికి మా కమ్యూనిటీలో ఎవరో ఒకరు ఉండాలని మేము ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా నేతలు ఉంటారు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళ పిల్లలకు ఉన్న సమస్యలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ పెద్ద నేత వల్ల అతను ఎటువంటి సమస్య మీద పోరాడినా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రజానీకం బాగా స్పందించిందని అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము బ్రాండ్ అంబాసిడర్ చేసుకొని ఆయన ఒకరోజు ధరించమని రాష్ట్రం మొత్తం అతని అభిమానులకు కానీ నాయకులకు కానీ చెబితే దాదాపు ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ వాడితే మా చేనేత కుటుంబాలు బాగుపడతాయని మా మెయిన్ ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున నేతన్నలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విరమింపజేస్తారు. వాళ్ళకి నిమ్మరసం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ సభకు సంఘీభావం చేస్తారు. నేతన్నలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు కాబట్టి గతంలోనే పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళు మద్దతు పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఉద్దానం లాంటి సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత మాత్రమే పరిష్కారం దొరికింది. ఇదే నేపథ్యంలో నేతలకు సంబంధించిన సమస్యలు కూడా పవన్ కళ్యాణ్తో పరిష్కారం అవుతాయని ఆలోచిస్తూ ఉన్నారు. మరొక 5-10 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి చేరుకుంటారని సమాచారం మాత్రం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ.